కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఆదోని కస్తూర్బా స్కూల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో భయాందోళనకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులకు జ్వరాలు రావడంతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 15 మంది విద్యార్థులకు, టీచర్లకు నాన్ టీచింగ్ స్టాఫ్ టెస్టులు చేసి బాధితులను ఆదోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. కసబా గాంధీ బాలికా విద్యాలయం జనరల్ నందు 258 మంది విద్యార్థులు, 28 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇక్కడ సోమవారం రోజు స్కూల్ మొత్తానికి శానిటైజర్ చేయించడం జరిగింది. ఇక్కడ మొత్తం 30 కొంతమందికి విద్యార్థులకు జ్వరం ఉండడం వల్ల 30 మంది టీచింగ్కి, తర్వాత విద్యార్థులకి కరోనా టెస్ట్ చేయించడం జరిగింది. చేయించడంలో 7 మంది స్టాఫ్, 7 మంది 6th-10th విద్యార్థులకు, 7 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాజిటివ్ రావడం అనేది జరిగింది. అది కూడా నిన్న సాయంత్రం 7 తర్వాత రిపోర్ట్ రావడం అనేది జరిగింది. 30 మంది విద్యార్థులకు చేయించగా దాంట్లో 21 మంది మొత్తం స్టాఫ్, స్టూడెంట్స్కి రావడం జరిగింది. కొంతమందికి ఫీవర్ ఉండడం వల్ల కొద్దిగా కరోనా టెస్ట్ కూడా చేయిద్దామని మేమే చేయించడం జరిగింది. ముందే శానిటైజర్ చేయించినాం సార్, ఫస్ట్ శానిటైజర్, తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించినాం. మేము సపరేట్గా రూమ్లో పిల్లకి నిన్న నైట్ పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల సపరేట్గా క్వారంటైన్లో ఇక్కడ సపరేట్ రూమ్లోనే ఉంచినాం సార్. వాళ్ళకి సపరేట్గా ఫుడ్ అవన్నీ మేమే ఇచ్చినాం.